ఇవాళ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన పోతున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు అండ్ భూపాలపల్లి నాలుగు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ములుగు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ములుగు ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు కంప్లీట్ అయి ఉన్నాయా? ముఖ్యమంత్రి రా కోసం అక్కడ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇవాళ ములుగు భూపాలపల్లి నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ గారు పాల్గొనబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం ములుగు ప్రజా ఆశీర్వాద సభ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన సందర్భం మనం చూసుకోవచ్చు. ములుగు నియోజకవర్గం అంతా కూడా గులాబీ భయమైన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దాదాపు 50,000 పైసలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అన్ని రకాల ఏర్పాట్లు ప్రజలు వచ్చిన క్రమంలో వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరుతో పాటు మధ్య ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, సీఎం కేసీఆర్ గారికి ములుగు ప్రజలు ఏ విధంగా స్వాగతం జరుపుకుంటున్నారు? ఘన స్వాగతం పలకడానికి ములుగు ప్రజలంతా సీఎం గారికి ఘన స్వాగతం పలకడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ సభకి దాదాపు 100,000 మంది పైనే వచ్చే అవకాశం తప్ప తగ్గే అవకాశం లేదు. ఈరోజు జరిగే ఈ సభ ములుగు అభివృద్ధి ప్రదాత, ములుగు జిల్లా ప్రదాత కేసీఆర్ గారు వస్తున్నారు. ములుగు జిల్లా ఇచ్చిన తర్వాత వారికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు తెలిపిన సందర్భం లేదు. కాబట్టి ఈరోజు వచ్చి సారు మీటింగ్ సక్సెస్ చేసి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపాలని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఈ ఎన్నికలలో భారీ మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైతే ఆశీర్వదించి పంపించారో బడే నాగజ్యోతిని పెద్ద ఎత్తున మెజార్టీతోని అసెంబ్లీకి పంపడానికి కూడా ములుగు ప్రజలందరూ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు అంటే, ఈ మీటింగ్కి వచ్చే సభతోని, ఈ సభతోని ఎంత మెజార్టీతోని ఈ అభ్యర్థి గెలవబోతుంది, మా అభ్యర్థి గెలవబోతుంది అని చెప్పడానికి ఈ మీటింగ్ చెప్పాలంటే, ఈ సభతోనే ఈరోజు మా విజయం ఖాయమవుతుంది. ఎంత మెజార్టీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. అన్ని రకాలుగా పోయినసారి 5 సంవత్సరాల కింద ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చెప్పిండో అప్పుడు ములుగు జిల్లా ఇస్తా అని చెప్పిండు. మా అభ్యర్థి ఓడిపోయినా కూడా ములుగు జిల్లా చేసిండు. ఆ సందర్భంగా ఏవైతే చెప్పిండో, సార్ ఏ హామీలు అయితే ఇచ్చిండో ప్రతి హామీని కూడా నెరవేర్చిండు. మల్లంపల్లి మండలం కానీ, ములుగు జిల్లా కానీ, ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, మేడారం జాతరకి పెద్ద ఎత్తున నిధులు కానీ, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కానీ, అన్ని రకాలుగా అన్ని ఇప్పటికే ఇచ్చున్నాడు. మళ్ళీ ఈసారి ఏం చెప్తాడు, మళ్ళీ ములుగుకి ఏమొస్తాయి, ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఎలాంటి సంక్షేమం కొత్తగా ఇక్కడి నుంచి ప్రకటిస్తాడని ములుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ సార్ ఏం చెప్తాడో వినాలని అందరూ కూడా రావడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం చూస్తుంటే అన్ని గ్రామాల నుండి ఇప్పటికే అందరు మొదలయ్యారు, సభకు కూడా వస్తున్నారు. మంగపేట కానీ, కొత్తగూడ, గంగారం, అదేవిధంగా ఏటూరు నాగర్ నుంచి ఇప్పటికే వెహికల్ స్టార్ట్ అయినాయని మాకు సమాచారం వచ్చింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా ఏమైతే కావాలన్నా పార్కింగ్ కానీ, వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, అన్ని విధాలుగా అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మంచి పెద్ద మీటింగ్, ములుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ఒక పెద్ద మీటింగ్ ఈరోజు ములుగు ప్రజానీకం చూడబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీ ప్రాంత బిడ్డగా ములుగు ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి వెనుకబడ్డ నియోజకవర్గం అని మనం ముందు చూస్తున్నాం ఏజెన్సీ ప్రాంతం, ఆ ప్రజలంతా ఎట్లాంటి చర్చ జరుగుతుంది గ్రామాల్లో? చాలా మంచి చర్చ ఉందండి. పోయిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్ల మేము చాలా అభివృద్ధి కోల్పోయినాం. అయినా కూడా కేసీఆర్ గారు సంక్షేమ ఫలాలు కానీ, కొంత అభివృద్ధి కానీ ఏదైనా కూడా మన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కూడా చేసిండు. అయినా కూడా ఇంకా చాలా చేసుకునేది ఉండే. ఒకవేళ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇంకా చాలా బాగా అయ్యేది. ఇక్కడికి జరిగే అభివృద్ధి పక్క కాన్స్టిట్యున్సీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, నర్సంపేట కానీ, భూపాలపల్లి కానీ, పర్కాల కానీ, ఇలాంటి నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి ములుగులో మేము కోల్పోయినాం. ఎందుకు అంటే ఇక్కడ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల, అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల మేము కోల్పోయినాం. కాబట్టి ఈసారైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసి వాళ్ళని గెలిపిస్తే ములుగు మరింత అభివృద్ధి చెందుతుందని వాళ్ళు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే చాలా సర్వేలు కూడా చెప్తున్నాం, మంచి మెజార్టీతోని ములుగు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ములుగు గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయబోతున్నాం. గోవింద నాయక్ గర్నూర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, చెప్పండి సార్, వాళ్ళ గ్రామాల్లో ఎట్లా చర్చ జరుగుతుంది, అసలు ములుగు అభివృద్ధి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ములుగు మీద అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది, 300 పడకల ఆసుపత్రి ఇవ్వడం జరిగింది. ఈ అన్ని అభివృద్ధి చేయడంలో మన ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే లేకున్నా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ములుగుపైన
ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంకా ఏం అభివృద్ధి జరగాలి, ఇంకేం చెప్తారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ద్వారా ఏం వినాలి అనే ఆలోచనలో ప్రజలు వస్తున్నారు. ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా ప్రజలు ముఖ్యమంత్రి గారి మాట వినడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. అదే రకంగా తాను చెప్పినట్టుగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఓడు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తాను ఏదైతే చెప్తారో, ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా చేసి చూపెడతారని ప్రజల్లో నమ్మకం ఉంది. అదే రకంగా మరి ప్రజలు కూడా ఈసారి ఖచ్చితంగా అంటే రెండు సార్లు మరి సీతక్కకు మనం గెలిపియడం జరిగింది. అదే రకంగా ఈసారి ఖచ్చితంగా బడే నాగజ్యోతి గారికి ఓటేసి గెలిపిద్దామని ప్రజల్లో ఆతృత ఉంది. ఆ ఆతృత కూడా ప్రజల్లో కనబడుతుంది. ఖచ్చితంగా ఈసారి బడే నాగజ్యోతి ఒక 20,000 మెజార్టీ తోటి గెలవడానికి దోహదపడుతుందని అనుకుంటా ఉన్నాం. చంద్రలాల్ గారికి తనేడు ఉన్నారు మాజీ మంత్రి, ఇవాళ చెప్పండి నాన్నగారి మూలంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ తర్వాత ఎలా కుంటుపడింది ములుగు నియోజకవర్గ అభివృద్ధి సీతక్క గారు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మెడికల్ కాలేజీ కావచ్చు ఇవన్నీ రావడం ఎట్లా చూస్తున్నారు ప్రజలంతా కూడా? ఇంతకుముందు చంద్రలాల్ గారు మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అయినరు, ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయినరు, మంత్రి అయిన తర్వాత ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లినరు. డెవలప్మెంట్ అప్పుడు నాన్న దగ్గర జరిగింది, తర్వాత కొన్ని కారణాల వల్ల నాన్న మన మధ్య నుంచి దూరం వెళ్ళిపోయినరు. సరే, లాస్ట్ టైం సీతక్కకు ఒక ఛాన్స్ వచ్చింది కానీ పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోలేదు. అభివృద్ధి అనేది ఏ రోజు జరగలేదు, ఒకటే నాన్న ఉన్నప్పుడే అభివృద్ధి, దాని తర్వాత అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అయినా కూడా కేసీఆర్ గారు ఈ నియోజకవర్గానికి, ములుగు నియోజకవర్గానికి ఖచ్చితంగా చంద్రలాల్ గారు ఇంతకుముందు ఉన్నారు, ఈసారి ఆయన లేకపోయినా కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడున్న డెవలప్మెంట్లు అన్నీ జరిగింది కేసీఆర్ గారి హయాంలో. కేసీఆర్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పంపించినారు, ఇక్కడ డెవలప్మెంట్ అయింది. సీతక్క ఏ రోజు పని చేయలేదు, ఒక పని చేసింది లేదు, ఏం లేదు. అయినా కూడా కేసీఆర్ గారు ఈ నియోజకవర్గం అంటే చాలా ఆప్యాయత ఉన్న ఈ నియోజకవర్గం, దీన్ని ఎట్లనా వెనుకబడింది, ఇప్పుడు దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు ఆమె చేయకపోయినా కేసీఆర్ గవర్నమెంట్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక అవకాశం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ సభలో ప్రజలకు ఇప్పుడున్న డెవలప్మెంట్ ఎంత ఉన్నదో, ఇంకా అభివృద్ధి ఎట్లా చేయాలి అనేది అందరికీ చెప్తారు, అందరు వినాలనే ఉద్దేశంతో అందరూ ఈసారి భారీ మెజార్టీతో భారీ పబ్లిక్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. అందరూ ఆశతో వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా ఏంది అని. ఖచ్చితంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ సభ తర్వాత పబ్లిక్లో ఒక మెసేజ్ ఏంటంటే బడే నాగజ్యోతిని ఖచ్చితంగా గెలిపియాలని, గెలిపిస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, బడే నాగజ్యోతిపై ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో మేము కూడా అందరం సహకరిస్తున్నాము. ఇవాళ ప్రజల్లోకి మీరు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ కు ఎలాంటి ఆదరణ లభిస్తోంది, ఏమనుకుంటున్నారు ములుగు ప్రజలంతా కూడా? బ్రహ్మాండంగా ఆదరణ ఉన్నదే. ఇప్పుడున్న విషయంలో ఇప్పుడు మేము చూస్తున్న ప్రచారంలో చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండమైన, ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది. బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఓటేయాలి, బీఆర్ఎస్ని మనం ప్రభుత్వం మనం తీసుకురావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఇక్కడ బడే నాగజ్యోతిని గెలిపించుకోవాలి అని బాగా అందరూ డిసైడ్ అయిపోయినరు. వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే, గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది కేసీఆర్ గారు, ఇక్కడ కూడా నియోజకవర్గంని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సింది కేసీఆర్ గారు కాబట్టి బీఆర్ఎస్ని గెలిపియాలి, గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, కేసీఆర్ని గెలిపాలని అందరూ చాలా ఆతృతతో ఉన్నారు. ఇది మొత్తంగా చూస్తే రాజేష్, పూర్తి స్థాయిలో ములుగు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 1 లక్ష మంది తరలి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో. అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. ములుగు గ్రామంలో అయితే ముఖ్యంగా ఇక్కడ ములుగు జిల్లా అయింది, దాంతోపాటు మెడికల్ కాలేజీ వచ్చింది, వాళ్ళ ఏటనగరం రెవెన్యూ డివిజన్గా మారింది, మల్లంపల్లి మండలంగా మారిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ములుగు అభివృద్ధి ప్రజాత సీఎం కేసీఆర్ గారు అనే అంశం మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. తండోపతండాలుగా ప్రజలు వచ్చే అవకాశం మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ట్రాక్టర్లు వివిధ వాహనాల్లో బయలుదేరిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాజేష్, థ్యాంక్ యూ. రవికాంత్.